హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో నేను మీకు మీ వెబ్సైట్ అనేది ఎందుకు గూగుల్లో ర్యాంక్ అవ్వట్లేదో మేజర్గా 3 మిస్టేక్స్ గురించి అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. 3 మిస్టేక్స్ కానీ మీరు చేస్తున్నట్లయితే మీ వెబ్సైట్ అనేది ఏంటంటే మంత్స్ కాదు కదా, ఇయర్స్ చేసినా కూడా ర్యాంకింగ్ అనేది అవ్వదండి, ఓకేనా? కాబట్టి ఈ పర్టికులర్ మిస్టేక్స్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఉంది, ఓకేనా? తెలుసుకొని వన్స్ మీరు ఆ మిస్టేక్స్ చేస్తున్నట్లయితే రెక్టిఫికేషన్ అయితే చేసుకోండి, కరెక్షన్ అయితే చేసుకోండి, ఓకేనా? ఏదైతే నేను ఇప్పుడు చెప్పు మిస్టేక్స్ అనేది నేను కూడా 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను నా డిజిటల్ మార్కెటింగ్ జర్నీ, SEO జర్నీ స్టార్ట్ చేశానో ఆ టైంలో నేను కూడా చేసిన మిస్టేక్స్ ఏవి, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యేసి నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ అయితే కొన్ని చేసిన మిస్టేక్స్, ఓకేనా? వాటిలో 3 అయితే మీకు షేర్ చేస్తాను. రిమైనింగ్ చాలా అయితే ఉన్నాయి, అవన్నీ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూ వీడియోస్లో వచ్చేసి మీకు షేర్ చేస్తాను. మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. ఈ మిస్టేక్స్ అనేది మీరు అవాయిడ్ చేస్తే మీకు ఏంటంటే చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది, ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. వన్స్ మీరు ఒక వర్క్ చేసేటప్పుడు, ఓకేనా, దాని నుంచి రిజల్ట్స్ అనేది రాకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా SEO అనేది చేస్తున్నాను కాబట్టి. ఆ మిస్టేక్స్ అనేటివి మీరు అవాయిడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 3 మిస్టేక్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఇవి మేజర్గా ఎవరికి అంటే ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే బ్లాగింగ్ చేసే వాళ్ళు డొమైన్ తీసుకొని హోస్టింగ్ పర్చేస్ చేసి దాన్ని ఏంటంటే ఆర్టికల్స్ రాసి గూగుల్ యాడ్సెన్స్కి అయితే అప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్రూవ్ చేసుకునే వరకు ఏంటంటే ఒక పెయిన్ ఉంటుంది, ఓకేనా? అప్రూవ్ అవుతుందా లేదా అనేసి. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత నాకు మనీ అనేది రావట్లేదు, వ్యూస్ అనేది రావట్లేదు అని చాలా పీపుల్ ఏంటంటే బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా అంటే వర్క్ చేస్తూ ఉంటారు, అయినా కూడా దానికి తగినంత రిజల్ట్ అనేది రాదు. ఎందుకు అంటే వన్స్ ఏంటంటే వాళ్ళు చేసే ఈ 3 మిస్టేక్స్ వల్ల. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏంటంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది SEOలో అండి. చాలా పీపుల్కి ఏంటంటే ఇది తెలియకనే ఇక్కడ ఈ ఫండమెంటల్ దాంట్లోనే మిస్టేక్ చేసినప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఏదైతే చేస్తారో ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా మీకు ర్యాంకింగ్స్ అనేది రావు, ఓకేనా? కాబట్టి మనం ఈ పర్టికులర్ ఫస్ట్ లెవెల్లోనే మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ర్యాంకింగ్స్ అనేది మంచిగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి కీవర్డ్స్ అనేది మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఇలాంటివన్నీ ఏంటంటే ఫస్ట్ దాంట్లో అయితే డిస్కస్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో నేను ల్యాప్టాప్లో వచ్చేసి క్లియర్గా అయితే చూపిస్తాను ఎలాంటి కీవర్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాగింగ్ చేసేటప్పుడు, ఓకేనా? అలానే ఏంటంటే కొన్ని బిజినెస్ కీవర్డ్స్ ఉంటాయండి. బిజినెస్ కీవర్డ్స్ అనే దానికి ఏంటంటే మనం కీవర్డ్స్ అనేది ఏదైతే చేంజ్ అయితే చేయలేము, కాంపిటీషన్ అనేది అలానే ఉంటుంది. మనలాగానే చాలా పీపుల్ ఏంటంటే దానికోసం వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే SEO స్ట్రాటజీ అనేది చేంజ్ చేయాలి, ఓకేనా? ఏదైతే ఒక కాంపిటేటర్ వర్క్ చేస్తున్నాడో వాళ్ళ వెబ్సైట్ దానికి ఆ పర్టికులర్ దాన్ని ఏంటంటే మనం గ్రాబ్ చేసి వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని అనాలసిస్ చేసి సేమ్ అనాలసిస్ చేసిన తర్వాత వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రాంగ్ దేంట్లో ఉన్నారు, ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేసి దానికి తగినట్టు ఏంటంటే మనం SEO స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏంటంటే మనకి ర్యాంకింగ్స్ అనేటివి బెటర్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే SEO పైన ఆల్రెడీ బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్కి, ఓకేనా, కంపెనీ రిలేటెడ్ కీవర్డ్స్కి వాటన్నిటికీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకై. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వండి, ఈ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ రీసెర్చ్ అనేది మీరు చేసేటప్పుడు లో కాంపిటీషన్ ఉండాలి, హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలండి. ఇక్కడే చాలా పీపుల్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా? లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉండాలి, సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి, ఓకేనా? ఆ కీవర్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా? లైవ్లో అయితే చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఏ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఆర్టికల్ రైటింగ్. వన్స్ ఏంటంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది పర్ఫెక్ట్గా చేయలేకపోతే లెవెల్ 1 అది, ఓకేనా? ఫస్ట్ లెవెలే అది మనం చేయాల్సింది. అదే పర్ఫెక్ట్గా చేయలేకపోతే నెక్స్ట్ ఆర్టికల్ అనేది సేమ్ కీవర్డ్ యూజ్ చేసే కదా ఆర్టికల్ అనేది రాస్తాం. కీవర్డ్ రీసెర్చ్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఆర్టికల్ అనేది సేమ్ కీవర్డ్ ఏదైతే మీరు రాంగ్గా కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నారో దానికోసం మీరు ఎంత వర్క్ చేసినా కూడా మీకు ట్రాఫిక్ అనేది మచ్ రాదు, ఓకేనా? మోర్ రాదు, ఓకేనా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని ఏంటంటే ఆర్టికల్, ఆర్టికల్ అనేది ఏంటంటే మీకు SEO ఫ్రెండ్లీ ఉండాలి. ఓకేనా, SEO ఫ్రెండ్లీ ఆర్టికల్ అనేది మీరు రాసుకున్నప్పుడు మీకు ఈజీగా అయితే ర్యాంక్ అవుతుంది. ఆర్టికల్ అనేది ఎలా రాసుకోవాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే కింద కామెంట్ సెషన్లో అయితే ఐ నీడ్ టు లర్న్ హౌ టు ఎలా ఆర్టికల్ అనేది రాయాలి అనేసి ఏంటంటే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. దెన్ థర్డ్ వన్ ఏంటంటే SEO. చాలా పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే SEO దాంట్లో ఏదైతే అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయో వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా, సోషల్ బుక్ మార్కింగ్ కానీ డైరెక్టరీస్ కానీ వీటన్నిటి నుంచి రిజల్ట్ రాదు అని అయితే నేను చెప్పను. కానీ ఏంటంటే మీరు ఏదైతే 100 links అనేటివి మీరు సబ్మిట్ చేస్తారో దాంట్లో నుంచి ఏంటంటే మీకు 10 to 20 links కూడా రావడానికి ఛాన్సెస్ తక్కువ అండి. బిలీవ్ మీ, ఓకేనా, నేను లాస్ట్ 4 years నుంచి చేస్తున్నాను కదా, బిలీవ్ మీ 20 links కూడా రావడానికి ఛాన్సెస్ అనేది తక్కువ. నాకు తెలుసు అంటే రియల్లీ ఏంటంటే మీరు వెళ్ళేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని కానీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, క్లాసిఫైడ్స్, ఈవెంట్స్ ఇలా ఏంటంటే సెర్చ్ చేసి చేస్తారు. ఎస్, ఆ ప్రాసెస్ అనేది ఉంది. ఎప్పుడంటే అది ఎప్పుడైతే SEO అనేది స్టార్ట్ అయ్యిందో ఆ టైంలో ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది వర్కౌట్ అయ్యేది. ప్రెజెంట్ ఏంటంటే ఎవ్రీ పీపుల్ చేయడం వల్ల ఆ ప్రాసెస్ అనేది ఏంటంటే వర్కౌట్ అనేది అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే మన స్ట్రాటజీని అనేది చేంజ్ అయితే చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మనకి మంచి ర్యాంకింగ్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ మంచి ర్యాంకింగ్స్ వస్తే మనకి మంచి ట్రాఫిక్ వస్తుంది, ట్రాఫిక్ వస్తే పేజ్ వ్యూస్ వస్తాయి, పేజ్ వ్యూస్ వచ్చినప్పుడు మనకి మోర్ యాడ్స్ నుంచి ఏంటంటే ఇంప్రెషన్స్ వస్తాయి, మోర్ ఇంప్రెషన్స్ వస్తేనే మనకి మోర్ మనీ వస్తుంది. ఎవ్రీథింగ్ ఏంటంటే లింక్అప్ అయితే అయ్యి ఉంటుంది. కాబట్టి ఈవెన్ సింగిల్ ప్రాసెస్లో మనం మిస్టేక్ చేసినా కూడా మనకి ఏంటంటే ర్యాంకింగ్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఎలా చేయాలి కీవర్డ్ రీసెర్చ్ అనేది నా ల్యాప్టాప్లో అయితే నేనైతే మీకు చూపిస్తాను. సేమ్ అదే అయితే ఫాలో అవ్వండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. మీ దానికి ఏంటంటే ఒకసారి రీసెర్చ్ అయితే చేయండి. రీసెర్చ్ చేసినప్పుడు లో కాంపిటీషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, హై సెర్చ్ వాల్యూమ్ ఎలా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నా లైవ్లో ల్యాప్టాప్లో లైవ్లో అయితే ఇప్పుడైతే చూపిస్తాను. లెట్స్ జంప్ ఇన్ టు ది ల్యాప్టాప్. బిఫోర్ దట్ ఏంటంటే నా కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైతే నేను మీకు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్ అనేసి మీరు ఫీల్ అవుతున్నట్లయితే దెన్ లైక్ చేయండి, డెఫినెట్గా కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి, వీడియో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలానే మనం ఏంటంటే చాలా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అలానే దాంట్లో ఉన్న SEO, SMM, SEM, ఓకేనా, ఈమెయిల్ మార్కెటింగ్ డిఫరెంట్ చాలా కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే మనము ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిష్ అయితే చేస్తున్నాం. ఒక్కసారి వెళ్ళేసి ఛానల్ అయితే చెక్ చేయమని అయితే చెప్తున్నాం. వన్స్ చెక్ చేసి మీరు వీడియోస్ చూసిన తర్వాత మీరు కానీ ఇది యూజ్ఫుల్ కంటెంట్ అని ఫీల్ అయితేనే ఛానల్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ జంప్ ఇన్ టు అవర్ ల్యాప్టాప్. ఇప్పుడు ఏంటంటే మనము 3 mistakes దాంట్లో ఫస్ట్ వన్ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే లో కాంపిటీషన్ ఉండాలి, హై సెర్చ్ వాల్యూమ్ అయితే ఉండాలి. ఇదే మేజర్ అండి. మీరు ఏంటంటే మోర్ సెర్చ్ వాల్యూమ్ ఉండేటివి, లో కాంపిటీషన్ ఉండేటివి రీసెర్చ్ చేసి మరి ఏంటంటే ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి ఉంది. ఓకేనా, ఈ ప్రాసెస్ దాంట్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ దానికైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. నేను మీకోసం ఏంటంటే ఒక రీసెర్చ్ అయితే చేశాను. ఆ కీవర్డ్స్ ఏంటంటే మీకు ఇస్తాను. సేమ్ కీవర్డ్స్ యూజ్ చేసి కూడా మీరు ఏంటంటే ఆర్టికల్స్ అయితే రాసుకోండి, ర్యాంకింగ్స్ అయితే తెప్పించుకోండి, వ్యూస్ అయితే వస్తాయి ఆబ్వియస్గా. ఓకే, దానికోసం ఏంటంటే గూగుల్ యాడ్స్లోకి అయితే వెళ్తాను. యాడ్స్లో ఏంటంటే మనకి గూగుల్ యాడ్స్లో గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని అయితే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనము సెర్చ్ వాల్యూమ్ అలానే లో కాంపిటీషన్ రిలేటెడ్ కీవర్డ్స్ అనేటివి ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. మీకు కనుక ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి తెలియకపోతే నేను కార్డ్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి అని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. ఒకసారి చూడమని అయితే రికమెండ్ చేస్తాను. ఈ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అందరికీ ఐడియా ఉంటుందనేసి మాత్రం ఈ కీవర్డ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. పబ్జీ రిలేటెడ్, పబ్జీ ఏంటంటే మీకు లేటెస్ట్ గ్లోబల్ వర్షన్ కానీ ఇలా చాలా కీవర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇవన్నీ కీవర్డ్స్ అండి. దీంట్లో నేను ఒక కీవర్డ్ అయితే ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటున్నా. మీరు ఏంటంటే మోర్ మీకు వ్యూస్ రావాలి అంటే లో కాంపిటీషన్ది, హై సెర్చ్ వాల్యూమ్ కావాలి అని చెప్తాను కదా. ఇక్కడ ఏంటంటే పబ్జీ లేటెస్ట్ గ్లోబల్ వర్షన్ అయితే ఉంది. సింప్లీ గెట్ రిజల్ట్స్ పైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చెక్ చేసుకోండి కాంపిటీషన్ ఎవ్రీథింగ్ అయితే లో అయితే ఉంది కదా. సింప్లీ ఏంటంటే కాంపిటీషన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఫిల్టరేషన్స్ మీకు చేస్తే మీకు ఈజీగా ఏంటంటే హై సెర్చ్ వాల్యూమ్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. వన్స్ ది కాంపిటీషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యావరేజ్ సెర్చ్ ఉంది కదా, మంత్లీ సెర్చెస్ అని, దీనిపైన కూడా ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. ఓకేనా. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఏదైతే లో కాంపిటీషన్ ఉంటుందో హై సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో ఆ కీవర్డ్స్ అన్నీ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తారు. ఇక్కడైతే చెక్ చేయండి ఆల్మోస్ట్ ఏంటంటే 1K నుంచి 10,000 వరకు ఏంటంటే 1000 నుంచి 10,000 ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది లో కాంపిటీషన్. ఈ కీవర్డ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఫస్ట్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే 10,000 మీరు ఏంటంటే ఒక 3 కీవర్డ్స్ ర్యాంక్ చేసుకుంటే కూడా మీకు ఏంటంటే డెఫినెట్గా 2,000 నుండి 3,000 వ్యూస్ అనేది పర్ మంత్కి అయితే వస్తాయి. ఇలా మీరు ఏంటంటే ఒక 20-30 కీవర్డ్స్ అనేది పర్ మంత్కి ర్యాంక్ చేసుకుంటే సరిపోతుంది. లో కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఈజీగా అయితే ర్యాంక్ చేయగలుగుతాము, హై కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది. ఇవన్నీ అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా, వన్స్ ఏంటంటే కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి, బేస్డ్ అప్ ఆన్ మీరు ఏదైతే కీవర్డ్స్ అనేది కలెక్ట్ చేశారో దానికి తగినట్టు ఏంటంటే ఆర్టికల్ రైటింగ్ అనేది రాయాలి. ఏదైతే ఈ కీవర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ ఆర్టికల్ అనేది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అవుతూ రీడబిలిటీ అనేది పర్ఫెక్ట్గా, యూనిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా, ఎవ్రీథింగ్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండేలాగా ఆర్టికల్ రైటింగ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మాత్రమే ఎస్ఈఓకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆర్టికల్ రైటింగ్ చేసేటప్పుడు కీవర్డ్ డెన్సిటీ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేంటంటే మీరు 1% నుంచి 2% మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు తీసుకున్న టార్గెట్ కీవర్డ్స్ 100 wordsకి 1 time నుంచి 2 times మాత్రమే రిపీట్ అయ్యేలాగైతే చెక్ చేసుకోండి. అలానే ఆర్టికల్ అనేది ఏంటంటే 600+ words అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. దెన్ ర్యాంకింగ్స్ అనేటువంటి మీకు బెటర్గా అయితే ఉంటాయి. దెన్ సెకండ్ స్టెప్ అయిన తర్వాత మీకంటే థర్డ్ స్టెప్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ అలానే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేసి 2 అయితే ఉంటాయి. మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఏంటి అని తెలియకపోతే ఆల్రెడీ దీని గురించి డెడికేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎలా చేయాలి ఏంటి అని మీరు ఒక్కసారి అయితే వెళ్ళి చూడమని అయితే రికమెండ్ చేస్తున్నా. ఈ ప్రాసెస్ అన్నీ మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు ఏంటంటే ర్యాంకింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది కంప్లీట్గా మీరు ఆర్టికల్ రాసేటప్పుడే దానికి ఎవ్రీథింగ్ ఎస్ఈఓ రిలేటెడ్ కానీ రీడబిలిటీ రిలేటెడ్ కానీ కొద్దిగా స్కోర్ అయితే ఉంటుంది. మీరు యోస్ట్ ఎస్ఈఓ యూజ్ చేస్తున్నట్టయితే అలా ర్యాంక్ మ్యాథ్ అయితే దానికి రిలేటెడ్ స్కోరింగ్ అయితే ఉంటుంది. అదే ర్యాంక్ మ్యాథ్లో అయితే మీకు 85+ కానీ 80+ వచ్చేలాగైతే చూసుకోండి. అలానే మీకు యోస్ట్ ఎస్ఈఓ యూజ్ చేస్తుంటే 2 ఎస్ఈఓలో అలానే రీడబిలిటీ గ్రీన్ కలర్ వచ్చేలాగైతే చెక్ చేసుకోండి. వన్స్ గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసినట్టే లెక్క అవుతుంది. దెన్ ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ కానీ మీకు స్ట్రాటజీస్ కావాలి, ప్రూవెన్ స్ట్రాటజీస్ కావాలి, త్వరగా ర్యాంకింగ్ అవే స్ట్రాటజీస్ కావాలి అంటే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి ఐ నీడ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ అనేసి. నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఈ 3 స్టెప్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది, హెల్ప్ అయింది అనేది అయితే అనుకుంటున్నాను. ఈ కీవర్డ్స్ అనేటివి మీరైతే సేమ్ ఇవైనా నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు కీవర్డ్స్ అయితే చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఎవ్రీ కీవర్డ్కి ఏంటంటే 1,000 నుంచి 10,000 అయితే సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ మోర్ ట్రాఫిక్ ఫ్రమ్ దీస్ కీవర్డ్స్. ఓకేనా, మనం ఏంటంటే బ్లాగింగ్గా ఉన్నప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ మోర్ ఫైండ్ అవుట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, ట్రెండ్కి బట్టినట్టు మనం ఏంటంటే వన్స్ ఒక ట్రెండింగ్ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ట్రెండ్తో పాటు వెళ్ళేసి క్యాష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బ్లాగింగ్ చేసే వాళ్ళు పద్ధతి ఏంటంటే అదే అండి. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో వీటిని క్యాష్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరైతే బ్లాగర్స్ ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ మీకు ఏదైనా అదర్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే వాటిని కూడా కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోమని అయితే చెప్తున్నాను. వన్స్ మన ఛానల్ పైన కింద మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ పేజ్కి అయితే వెళ్తారు. మీరు ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఏంటంటే మీకు ఎవ్రీథింగ్ నేను ఏంటంటే నేమ్స్తో సహా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ట్యుటోరియల్స్, గూగుల్ యాడ్స్ ట్యుటోరియల్స్, అలానే ఏంటంటే వర్డ్ ప్రెస్ ట్యుటోరియల్స్, వెబ్సైట్ ర్యాంకింగ్ బేసిక్ వీడియోస్, ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు ఒక ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోండి. వర్డ్ ప్రెస్ రిలేటెడ్ మీకు ఈవెన్ 0 knowledge ఉన్నా కూడా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేలాగా, ఎస్ఈఓ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎవ్రీ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడమని అయితే రికమెండ్ చేస్తున్నా. చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.